Hi friends, welcome back to new video. Anyone interested private finance, money exchanging, golden diamond purchasing, hospital malls purchasing ways, please. మీరు ఈరోజు చూస్తున్న ప్రాపర్టీ 2 ఎకరాస్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి. 40 ఫీట్ రోడ్కి అటాచ్డ్గా ఉన్న ప్రాపర్టీ. రెడ్ సాయిల్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ బేసే ఉంటుంది. ప్రాపర్టీ టోటల్ ల్యాండ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి 2 ఎకరాస్ అగ్రికల్చర్ ల్యాండు. జనరల్ ప్రాపర్టీ, క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన ల్యాండ్ అండి. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి ఎటువంటి అలిగేషన్స్ లేవు, ప్యూర్ రెడ్ సాయిల్ బేసే ఉంది. ఈ యొక్క లొకేషన్లో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా 350 ఫీట్లో ఉంటుంది. ఈ యొక్క ల్యాండ్కి ఎటువంటి ఫెన్సింగ్ కానీ ఎటువంటి బోర్వెల్స్ అయితే లేవు. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఈ యొక్క ల్యాండ్ లొకేషన్ 90 కిలోమీటర్ డిస్టెన్స్ రావడం జరుగుతుంది. ఇలాంటి రెడ్ సాయిల్ కలిగి రోడ్ ఫెసిలిటీ కలిగిన ప్రాపర్టీస్ రేర్గా మీ ముందుకు వస్తుంటాయి. ఈరోజు అయితే నేను మీ ముందుకి అతి తక్కువ ధరకి ఈ యొక్క ల్యాండ్ని అయితే తీసుకొని రావడం జరిగింది. పర్ ఎకర్ కాస్ట్ 26 లాక్స్గా కోట్ చేస్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. 2 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఈరోజు అయితే సేల్కి రావడం జరిగింది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఈ యొక్క ల్యాండ్ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వితిన్ 3 మంత్స్ ఆర్ 4 మంత్స్లో కూడా రీసేల్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాపర్టీ. ఈ యొక్క లొకేషన్ నియర్ బై ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా కల్టివేషన్ ఉన్న ల్యాండ్సే. అలాగే నియర్ బై ఇండస్ట్రియల్ ఏరియాస్ కూడా వెరీ నియర్గా ఉంటుంది. బాగేపల్లి ఇండస్ట్రియల్ ఏరియా కూడా జస్ట్ 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ల్యాండ్ అయితే రావడం జరుగుతుంది. బెంగళూరు టు హైదరాబాద్ నేషనల్ హైవేకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బాగేపల్లి టోల్ ప్లాజా నుండి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ల్యాండ్ అయితే రావడం జరుగుతుంది. కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన ప్రాపర్టీ. కర్ణాటక స్టేట్ చిక్బలాపుర డిస్టిక్ బాగేపల్లి తాలూక్ కిందకైతే ఈ యొక్క ల్యాండ్ అయితే వస్తుందండి. ఈ యొక్క ల్యాండ్ నియర్ బై కూడా ఇండస్ట్రియల్ ఏరియా వెరీ నియర్గా ఉంటుంది. ల్యాండ్ చుట్టుపక్కల కూడా ఇండస్ట్రియల్ జోన్ ఆల్రెడీ అలాట్మెంట్ కావడం వల్ల ఈ యొక్క ఏరియాలో మినిమం కాస్ట్ 30-40 లాక్స్ రేంజ్ అయితే కోట్ చేస్తున్నారు. ఇది 26 లాక్స్ అయితే డైరెక్ట్గా ఓనర్తో మనం మీటింగ్ ఇస్తాం కాబట్టి ఒక మంచి ప్రైస్కి అయితే ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. మీలో ఎవరైనా ఇలాంటి రెడ్ సాయిల్ కలిగిన, ప్యూర్ రెడ్ సాయిల్ కలిగిన ప్రాపర్టీ, రోడ్ ఫెసిలిటీ కలిగిన ప్రాపర్టీస్ కావాలనుకుంటే, ఇన్వెస్టర్స్ ఉంటే మీరైతే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేయవచ్చు. కాంటాక్ట్ చేస్తే వారికి డైరెక్ట్గా సైట్ విజిట్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రాపర్టీస్ వెరీ రేర్గా వస్తుంటాయి, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్. అలాంటి ప్రాపర్టీస్తో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీగా మనం ఈ యొక్క ల్యాండ్ని అయితే చెప్పవచ్చు. ఈ యొక్క ల్యాండ్ని మనము అగ్రికల్చర్ వైస్ సూటబుల్గా 100-200% ఏ పంటనైనా పండించుకోవడానికి సూటబుల్గా ఉంటుంది. లేదు కమర్షియల్ వైజ్ అయినా కూడా ఈ యొక్క ల్యాండ్ని మ్యాంగో ట్రీస్ పెట్టేసి ల్యాండ్ మొత్తాన్ని ఫినిషింగ్ చేసి 1 బోర్వెల్ ఇవ్వగలిగితే పర్ ఎకర్ కాస్ట్ 40-50 లాక్స్ వరకు కూడా మనం సోల్డ్ అవుట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ లొకేషన్ నేషనల్ హైవేకి జస్ట్ వితిన్ 2-2.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. రోడ్ ఫెసిలిటీ కలిగిన ప్రాపర్టీ, వెరీ ఇండస్ట్రియల్ ఏరియాస్కి వెరీ నియర్గా ఉంది కాబట్టి, రెడ్ సాయిల్ కలిగి ఉంది కాబట్టి ఈ యొక్క ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడితే రిటర్న్స్ కూడా 100-200% రిటర్న్స్ వస్తాయన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ల్యాండ్ అయితే మీరు బై చేయవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ల్యాండ్ వన్స్ మీరు విజిట్ చేస్తే 100-200% ల్యాండ్ని బై చేస్తారు. ఎందుకంటే ఆ విధంగా ఈ యొక్క ల్యాండ్ అయితే ఉందండి. ఇలాంటి ప్రాపర్టీస్ మన ఛానల్లో నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. వాటిలో ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండి. ఇన్వెస్టర్స్కి ఎక్కువ మంది హైవే ఫేసింగ్ నుంచి ఒక 2-3 కిలోమీటర్ రేడియేషన్లో ల్యాండ్స్ కావాలని 2-1 or 2 ఎకర్స్. ఈ యొక్క ల్యాండ్ కూడా 2 ఎకర్స్ ల్యాండ్ ఉంది. తక్కువ బడ్జెట్లో 50 లాక్స్ వరకు మనం ఫైనలైజ్ చేయవచ్చు. అందువల్ల ఈ బడ్జెట్ బై చేయగల, ఈ బడ్జెట్ వరకు మేము బై చేయగలమన్న ఇన్వెస్టర్స్ ఉంటే మీరైతే వీడియో లింక్ని అయితే షేర్ చేసిన కాంటాక్ట్ అయితే డైరెక్ట్గా ఓనర్ మీటింగ్ అయితే అరేంజ్ చేస్తాను. సైట్ విజిట్ కూడా ప్రొవైడ్ చేస్తాను జెన్యున్గా ఉన్నవారికి. అలాగే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు ఈ యొక్క లొకేషన్లో ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది నియర్ బై కూడా ఇన్వెస్ట్మెంట్ ఏపీకి సంబంధించిన వారు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా వస్తుందన్న అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు ఈ సరౌండింగ్ లొకేషన్స్లో ఇండస్ట్రియల్ ఏరియా జోన్కి సంబంధించిన సర్వే నెంబర్ రెడ్ జోన్లో పెట్టడం జరిగింది. రిమైనింగ్ ల్యాండ్స్ అన్నీ కూడా మినిమము ఆక్యుపెన్సీకి సంబంధించి 30-40% వరకు ఏపీకి సంబంధించిన వారే ల్యాండ్స్ బై చేశారండి. ఎందుకంటే ఈ యొక్క లొకేషన్ ఇన్వెస్ట్మెంట్కి అంత సూటబుల్గా ఉంది. వన్స్ ఈ యొక్క ఏరియాలో ఇండస్ట్రియల్ ఏరియా వన్స్ స్టార్ట్ అయితే పర్ ఎకర్ కాస్ట్ 50-70 లాక్స్, 1 క్రోర్ వరకు కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మీరు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కోసం చూస్తుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే ఈ యొక్క ల్యాండ్పై మంచి రిటర్న్స్ కూడా తీసుకోగలుగుతారు. అగ్రికల్చర్ వైజ్ కూడా యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. విద్యుత్ ఫెసిలిటీ ఉంది, రోడ్డు ఫెసిలిటీ ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉంది.
బెంగళూరు నుంచి వితిన్ 2 అవర్ జర్నీతో మనం ఈ యొక్క ల్యాండ్ లొకేషన్లోకి రీచ్ కావచ్చు. గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా అధికంగా ఉంది. వర్షాధారం పైన కూడా పంట పండించుకోవడానికి కూడా ఈ యొక్క ల్యాండ్ అయితే సూటబుల్గా ఉంది. మొక్కజొన్న ఇతర పంటలు ఎక్కువగా పండించడం జరుగుతుంది. విలేజ్ వెరీ నియర్గా ఉంటుంది. 2 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో విలేజ్ కూడా ఉంటుంది. మనకి లేబర్ ఫెసిలిటీ, విద్యుత్ ఫెసిలిటీ, అలాగే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పెడితే అగ్రికల్చర్ వైజ్ కూడా ఇయర్లీ కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. కౌలుకైనా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఈ యొక్క ల్యాండ్పై ఇన్వెస్టర్స్ ఉంటే కదా మీరు నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యండి. వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి.